వైజాగ్ టెక్ హబ్కు స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఆర్ఆర్బి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ స్టేజ్ 1 రిజల్ట్స్ వచ్చాయండి. ఆ రిజల్ట్స్ లో క్వాలిఫై అయిన మా సబ్స్క్రైబర్కి అందరికీ కంగ్రాట్స్ అండి. అలాగే ఇప్పుడు మన స్టేజ్ 2కి ప్రిపేర్ అవ్వాలి. అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు స్టేజ్ 2 ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దాని సిలబస్ ఏంటి, దాంట్లో ఉన్న ఎగ్జామ్ రూల్స్ ఏంటి, అంటే ముందు మనం ఎగ్జామ్ రాసే ముందు దాని ప్యాటర్న్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ పార్ట్లో మనం ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలనేది ముందుగా తెలుసుకోవాలండి. సో నేను ఈరోజు చెప్పే వీడియోలో పార్ట్ ఏ అంటే ఏంటి, పార్ట్ బి అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ ఎవరైతే ఏఎల్పి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంప్యూటర్ యాప్టిట్యూడ్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుందండి, అంటే సైకో టెస్ట్. ఇంతకుముందు సైకో టెస్ట్ అని పిలిచేవారు, ఇప్పుడు అదే టెస్ట్ మనం కంప్యూటర్ మీద రాస్తామంట. ఆ టెస్ట్ అంటే ఏంటనేది ఒకసారి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చి ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఆల్రెడీ మనం దీని గురించి ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం అండి. ఆదిబాబు ఎలిమెంట్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను ఫుల్ డీటెయిల్గా కింద అడిగిన కామెంట్స్లో కొన్ని డౌట్స్ ప్రకారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఆర్ఆర్బి సిబి 2 టేస్ 2 అంటే ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్కి సేమ్ అండి, ఇద్దరికి ఒకటే పేపర్ ఉంటుంది. కానీ ఎవరైతే ఏఎల్పి ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళకి లాస్ట్లో ఇంకొక ఎగ్జామ్ ఎక్స్ట్రా ఉంటుంది, అదేంటి వీడియోలో తెలుసుకుందాం. ఇందులో మనకి రెండు పార్ట్లు ఉంటాయండి, పార్ట్ ఏ పార్ట్ బి. ఒక్కొక్కటి మనకి పార్ట్ ఏ వచ్చి 100 క్వశ్చన్స్ అండి, పార్ట్ బి వచ్చి 75 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే టోటల్ ఎగ్జామ్ 175 క్వశ్చన్స్ అండి. ఇక్కడ మీరు గుర్తించాల్సింది ఏంటంటే పార్ట్ ఏ పార్ట్ బి రెండు కలిపి ఒకే ఎగ్జామ్ అండి. అంటే మనకి డిఫరెంట్గా 90 మినిట్స్ 60 మినిట్స్ చూపించినా మనకి రెండు ఎగ్జామ్లు కలిపి ఒకేసారి జరుగుతుంది, ఒకే టైంలో స్టార్ట్ అవుతాయి. 2 అవర్ 30 మినిట్స్ టోటల్ ఎగ్జామ్ టైము, మనకి టోటల్ క్వశ్చన్స్ వచ్చి 175 క్వశ్చన్స్ అండి. ఇక్కడ మనకి పార్ట్ ఏ అంటే ఏంటి, పార్ట్ బి అంటే ఏంటి. పార్ట్ ఏ అనేది నాన్ టెక్నికల్ అండి, అంటే మనం ఇంత ముందు ఏదైతే స్టేజ్ 2 స్టేజ్ 1 ఎగ్జామ్ రాసుకున్నా ఆ విధంగా ఉంటుంది. ఆ సిలబస్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇక పార్ట్ బి అంటే మనం ప్రయారిటీ లిస్ట్ ఇచ్చినప్పుడు మన ఎగ్జామ్ ట్రేడ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది పార్ట్ బి వస్తుందండి. ఇది 75 మార్క్స్ అండి. ఇక్కడ పార్ట్ ఏ అనేది షార్ట్ లిస్టింగ్ కోసం ఉపయోగిస్తారండి, అంటే మీ మెరిట్ క్వాలిఫైయింగ్ కంపల్సరీగా అవ్వాలి. క్వాలిఫై అయిన తర్వాత మనం సెలెక్ట్ అవ్వడం కోసం చూసేది ఏంటంటే పార్ట్ ఏ మాత్రమే. పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్, అంటే మినిమం ఇన్ని మార్కులు రావాలని ఉంటుంది. ఆ మార్కులు వస్తే మనం ఈజీగా క్వాలిఫై అవ్వడం లేదనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పార్ట్ ఏ. సో పార్ట్ ఏ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. మనం చదువుతున్నప్పుడు కూడా ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాల్సింది ఏంటంటే పార్ట్ ఏ. పార్ట్ బి ఏంటంటే ఎగ్జామ్ టెడ్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాని మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇవి సింపుల్గా క్వాలిఫై అయితే సరిపోతుంది. అవి ఎంత క్వాలిఫై అవ్వాలి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ లైన్లో చూపిస్తాను. సో ముందు అసలు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని కావాలో చూద్దామండి. మనకి స్టేజ్ 2 ఎగ్జామ్లో రెండు పార్ట్స్ ఉంటాయని చెప్పాను, పార్ట్ ఏ, ఇది పార్ట్ ఏ అయితే ఇది పార్ట్ బి అండి. సో అసలు మినిమం క్వాలిఫైయింగ్ ప్రతి ఎగ్జామ్కి మినిమం క్వాలిఫైయింగ్ ఉంటుంది, ఆ పైన మెరిట్ చూస్తారు. సో ఇందులో పార్ట్ ఏకి మినిమం క్వాలిఫైయింగ్ వచ్చి 100 మార్క్స్ గాను, అన్రిజర్వ్డ్కి 40 మార్క్స్ రావాలి, 40% రావాలి, ఓబీసీకి 30% రావాలి, ఎస్సీకి 30% రావాలి, ఎస్టీకి 25% రావాలి, పీడబ్ల్యూడీ ఉన్న వాళ్ళకి +2%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీడబ్ల్యూడీ ఉండి అన్రేజ్ ఉన్న వాళ్ళకి 38% వస్తే సరిపోతుంది. అలా అనమాట, ఓబీసీ ఉన్న వాళ్ళకి 28% వస్తే సరిపోతుంది. ఇది పార్ట్ ఏకి సంబంధించింది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే పార్ట్ ఏ అనేది షార్ట్ లిస్టింగ్ కోసం యూజ్ చేస్తారు. అంటే మనకి ఎక్కువ స్కోర్ రావాల్సింది పార్ట్ ఏలోనే. మీకు ఎగ్జాక్ట్గా 40 వచ్చి మీరు క్వాలిఫై అయ్యాను కదా, మనకి కాల్ వస్తుంది కదా అనుకుంటే తప్పండి. కంపల్సరీగా ఎక్కువ స్కోర్ ఎవరికి వస్తుందో వాళ్ళు మాత్రమే పిలుస్తారు. ఇక పార్ట్ బీకి వస్తే ఎగ్జామ్ ట్రేడ్ ఉంటుందండి. ఎగ్జామ్ ట్రేడ్ అంటే మీరు ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ అయితే మెషినిస్ట్, ఫిట్టర్ అయితే ఫిట్టర్, దాని మీద మాత్రమే క్వశ్చన్లు వస్తాయి. ఇవి 75 గాను ఎగ్జామ్ ఉంటుందండి. టోటల్ ఎగ్జామ్ టైం చెప్పాను కదండి ఆల్రెడీ మీకు, 2 అవర్ 30 మినిట్స్. అందులో పార్ట్ ఏ ఒకటి వచ్చి 90 మినిట్స్, పార్ట్ బి ఒకటి వచ్చి 60 మినిట్స్ కింద డివిజన్ చేశాడు. సో ఇందులో మనం మాక్సిమం మార్క్స్ వచ్చి 75 ఎగ్జామ్ పెడతాడు పార్ట్ బి. ఇంకా క్వాలిఫైయింగ్ మార్క్ వచ్చి 35% రావాలండి. మీరు 35% కంపల్సరీ రావాలండి. ఇక్కడ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని సంబంధం లేదు. అందరికీ 35% మాత్రం వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. అది నేను ఏ క్యాండిడేట్కి ఎన్ని వస్తే ఎలా జరుగుతుందని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 35% మార్కుల్లో చూసుకుంటే మనకి 26.25 మార్క్స్ రావాలండి కంపల్సరీ. ఓకే, 26.25 మార్క్స్ కావాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే పార్ట్ ఏకి పార్ట్ బికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి. సేమ్ యాజ్ పర్ ఫస్ట్ స్టేజ్ 1లో ఎలాగైతే నెగిటివ్ మార్కింగ్ ఉందో ఇందులో కూడా ఆ విధంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో మనం ఆన్సర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది రాంగ్ అయితే మనం పెట్టకూడదండి, రైట్ అయితేనే పెట్టుకుంటూ వెళ్ళాలి, లేదంటే మనకు నెగిటివ్లోనే పోతాయి. సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటండి, పార్ట్ ఏకి 100, పార్ట్ బికి 75 అని చెప్పాను కదా. పార్ట్ బి ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్,
అంటే ఎవరికైనా ఎస్సీ ఎస్టీ ఓబీసీ నా ఎక్సర్విస్మెన్ ఎవరైనా 35% దాటాల్సిందే. ఈ 35% దాటితేనే మీరు క్వాలిఫై అవుతారు. మీకు ఇక్కడ ఫుల్ మార్క్స్ వచ్చి ఇక్కడ తక్కువ మార్క్స్ వచ్చినా మీరు క్వాలిఫై అవ్వరు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఫర్ సపోజ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, మీరు అర్థం చేసుకుంటారని. ఎగ్జాంపుల్ మార్కులు సెక్యూర్డ్ ఇన్ ఒక అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుకుందామండి. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అంటే 40% రావాలని చెప్పాను కదా. ఒక క్యాండిడేట్కి పార్ట్ ఏలో 100 మార్క్స్ వచ్చాయంటండి, అంటే అవుట్ ఆఫ్ ఎంత 175. ఇక్కడ పార్ట్ బిలో 25 వచ్చాయండి. ఓకే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం పార్ట్ బి క్వాలిఫై అవ్వాలంటే ఎంత కావాలండి, 26.25 కావాలి. కానీ మనకి క్యాండిడేట్ వన్కి ఎన్ని వచ్చాయి అంటే ఇక్కడ పార్ట్ ఏ 100కి 100 వస్తాయి, అంటే 100% ఫుల్ స్కోర్ వచ్చింది. కానీ పార్ట్ బి మాత్రం 25 మార్క్స్ వచ్చాయి. సో ఈయన క్వాలిఫై అవ్వడండి, ఎందుకంటే ఈయనకి 26.25 మార్క్స్ రావాలి. ఎంత రావాలండి, 26 రావాలి. 26.25 అంటే మనం 27 అనుకుందాం యావరేజ్. సో ఈయన క్వాలిఫై అవ్వలేదండి, క్యాండిడేట్ వన్ క్వాలిఫై అవ్వలేదు. ఇక క్యాండిడేట్ టూ చూసుకుంటే ఈయనకి పార్ట్ ఏలో 75 మార్క్స్ వచ్చాయండి. ఎంత అండి, 75 వచ్చాయి. పార్ట్ బిలో 27 వచ్చాయి. ఇక్కడ చూడండి ఈయన 40% రావాలి, కానీ ఇక్కడ ఈయనకి ఎన్ని వచ్చాయి, 75% వచ్చింది. సో ఈయన క్వాలిఫై అవుతాడు. అలాగే పార్ట్ బి ఎంత రావాలి, 26.25 రావాలని చెప్పాను, 27 వచ్చాయి. సో ఈయన పార్ట్ ఏ పార్ట్ బి రెండు సెలెక్ట్ అయ్యాడు, అంటే రెండు క్వాలిఫై అయ్యాడు. సో ఈయన క్వాలిఫై అయినట్టు. ఇక క్యాండిడేట్ త్రీ చూసుకుందామండి, ఈయనకి పార్ట్ బి పార్ట్ ఏలో 40 వచ్చాయండి, అలాగే పార్ట్ బిలో 27 వచ్చాయి. సో రెండు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ దాటాడు కాబట్టి రెండు క్వాలిఫై అయినట్టు ఈయన. ఇక క్యాండిడేట్ ఫోర్ చూసుకుంటే ఈయనకి పార్ట్ ఏలో 39 వచ్చాయి, ఈయనకి పార్ట్ బిలో 75 అవుట్ ఆఫ్ 75 వస్తాయి. అంటే మన ఇక్కడ టోటల్ స్కోర్ చూసుకుంటే ఈయనకంటే ఎక్కువ వస్తుంది, కానీ ఈయన క్వాలిఫై అవ్వలేనట్టండి. ఎందుకంటే ఈయనకి ఇక్కడ ఎంత రావాలండి, 40 మార్క్స్ రావాలి. 40లో ఎంత రావాలి, మినిమం క్వాలిఫికేషన్ 40 రావాలి, కానీ ఈయనకి 39 వచ్చాయి. ఇక్కడ అవుట్ ఆఫ్ 75 వచ్చినా ఉపయోగం లేదు. సో మీరు గమనించాల్సింది ఏంటంటే పార్ట్ ఏ పార్ట్ బి రెండు క్వాలిఫై అవ్వాలి, ఆ పైన పార్ట్ ఎక్కువ మెరిట్ రావాలి. పార్ట్ బితో సంబంధం లేదండి, పార్ట్ బి మీకు ఎన్ని వచ్చినా ఒకటే. సో నా ఉద్దేశం ప్రకారంగా పార్ట్ బి మీకు 27 మార్క్స్ వస్తే చాలు, ఇంకా మీరు పట్టించుకోవసం లేదు. కానీ ఎక్కువ మెరిట్ తెచ్చుకుంటే తప్పే ఉందండి, మీరు అవుట్ ఆఫ్ 75కి 50 తెచ్చుకుంటే చాలా ఈజీ అండి. ఎగ్జామ్ ట్రేడ్ అనేది మీకు ఈజీగా ఉంటుంది, మీరు పార్ట్ బి అనేది ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ దీని మీద చేయాల్సిన లేదు, అది గుర్తుంచుకోండి. మీరు అందరూ పార్ట్ ఏ ఎగ్జామ్ ట్రేడ్ అంటే అది ఎక్కువగా ఇస్తాడు, మనం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని టైం వేస్ట్ చేసుకోకండి. ఇది మినిమం క్వాలిఫై అయితే సరిపోతుంది. మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సింది పార్ట్ ఏ మీద మాత్రమే. పార్ట్ ఏ సిలబస్ ఏంటనేది నేను చెప్తాను, మార్కుల వైజ్గా చెప్తాను, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయని కూడా నేను టూకీగా చెప్తాను. సో మీకు అర్థమైంది కదండి, క్యాండిడేట్ 1 క్యాండిడేట్ 2 క్యాండిడేట్ 3 క్యాండిడేట్ 4 అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో మనకి ఎక్కువ మార్కులు వచ్చిన డిస్క్వాలిఫైన్ క్యాండిడేట్ ఎవడంటే క్యాండిడేట్ 4 ఒకడండి, అలాగే క్యాండిడేట్ 1 ఒకడు. వీళ్ళకి 125 మార్క్స్ వచ్చాయి, కానీ పార్ట్ బి 27 రాలేదు కాబట్టి, 26.25 రాలేదు కాబట్టి క్వాలిఫై అవ్వలేదు. ఇక్కడ 75 ప్లస్ 39 వచ్చాయండి, కానీ ఈయనకి ఎక్కువ మార్కులు వచ్చినా ఈయన కూడా క్వాలిఫై అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ మినిమం 40 రావాలి కాబట్టి పార్ట్ ఏలో, ఈ 40 రాలేదు కాబట్టి ఇక్కడ కూడా డిస్క్వాలిఫై అయ్యాడు. కానీ ఇక్కడ ఈయన చూడండి, ఇది 40 వచ్చింది, 27 నుంచి ఎగ్జాక్ట్గా బోర్డర్ క్రాస్ అయ్యాడు. సో ఈయన క్వాలిఫై అయినట్టు. సో మినిమం క్వాలిఫై అయ్యాడండి, ఆ పైన మాత్రం మెరిట్ చూస్తారండి. ఒక పోస్ట్కి 8 మందిని పిలుస్తారు కాబట్టి మీరు, అంటే నేను అసిస్టెంట్ లోకో పైలట్ లెక్కల్లో చెప్తున్నాను, మెరిట్ లిస్ట్ ఎలా చూస్తారని నేను క్లియర్ చెప్తాను మళ్ళీ మీకు అసిస్టెంట్ లోకో పైలట్కి. ఇప్పుడు టెక్నీషియన్కి కానీ అసిస్టెంట్ లోకో పైలట్ కానీ ఫర్దర్ చూడాలనుకుంటే ఇక్కడ ఎలా చూస్తాడు, పార్ట్ బి అనేది మినిమం క్వాలిఫై అవ్వాలి, పార్ట్ ఏ నుంచి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్లు పార్ట్ ఏ నుంచి వచ్చే మాత్రమే చేస్తాడు. సో పార్ట్ ఏ మీద మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. సో ఇప్పుడు టెక్నీషియన్ గురించి, ఏఎల్పీ గురించి అక్కడి వరకు మనం అర్థం చేసుకున్నాం కదండి, ఎలా సెలెక్ట్ అవుతారు, పార్ట్ ఏ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పాను, పార్ట్ బి ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతారని చెప్పాను. ఇప్పుడు ఎవరైతే ఏఎల్పీ ఆప్ట్ చేసుకున్నారో, అంటే మనం జాబ్ అప్లై చేస్తున్నప్పుడు ప్రయారిటీ ఇస్తున్నప్పుడు మనం టెక్నీషియన్ ఐటీ ఎవరైతే చదువున్నారో వాళ్ళు టెక్నీషియన్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు, ఏఎల్పీ ఇచ్చుకోవచ్చు. ఎవరైతే డిప్లొమా బీటెక్ చదువున్నారో వాళ్ళు మాత్రం ఓన్లీ ఏఎల్పీ ఇచ్చి ఉంటారండి. సో వాళ్ళ కోసం చెప్తున్నానండి, ఎవరైతే ఏఎల్పీ ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఇది. సో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారండి దీన్ని, అంటే ఇంతకుముందు సైకో టెస్ట్ అని పిలిచేవారు. ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ఏఎల్పీ, ఏఎల్పీకి ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఇది ఇప్పుడు నేను చెప్తున్నది. టెక్నీషియన్ వరకు అయితే ఇందాక నేను చెప్పిన వరకు సరిపోతుంది, పార్ట్ ఏ బట్టి షార్ట్ లిస్ట్ అయిపోతారు. ఇక ఇక్కడ ఏంటంటే పార్ట్ బికి మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎలా ఉంటాయంటే, ద క్యాండిడేట్ నీడ్స్ టు సెక్యూర్ ఏ మినిమం స్కోర్ ఆఫ్ 42 మార్క్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది టెస్ట్ బ్యాటరీస్ ఆఫ్ టు క్వాలిఫై. ఇక్కడ 5 టెస్ట్ బ్యాటరీస్ ఉంటాయండి నాకు తెలిసి, అంటే ఇంతకుముందు జరిగిన సైకో టెస్ట్ నేను అటెండ్ అయిన సైకో టెస్ట్ ప్రకారంగా చెప్తున్నాను. 5 బ్యాటరీస్ ఉంటాయి. బ్యాటరీ అంటే ఏంటంటే
మనకు ఒక టెస్ట్ ఇస్తాడు, మెమరీ టెస్ట్ అంటాడు. మెమరీ టెస్ట్ ఇచ్చి దానికి ఒక 12 క్వశ్చన్స్ ఇస్తాడు. అప్పుడు ఎలా ఉండేదంటే 12 క్వశ్చన్స్లో 8 క్వాలిఫై అవ్వాలని ఉండేది, 8 ఆర్ 7 అని మినిమం ఉంటుంది. అది జరిగిన ఎగ్జామ్ బట్టి డిపెండ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఏం చెప్తున్నాడు, మార్కుల్లో చెప్తున్నాడు అని. అంటే 5 ఎగ్జాంపుల్ 5 బ్యాటరీస్ ఉన్నాయని చెప్పాను కదండి, టెస్ట్ బ్యాటరీస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ 5 టెస్ట్ బ్యాటరీస్కి 100 మార్క్స్ ఈచ్ అనుకుందాం. సో ఒక్కొక్క టెస్ట్ బ్యాటరీకి, ఒక్కొక్క టెస్ట్కి 42 రావాలండి కంపల్సరీ. అంటే ఒక టెస్ట్ బ్యాటరీ మనకు 100 పెడుతున్నాడు. అలాగే ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి, 1, 3, 4, 5. ఈ 5 వీటిలో ఒక్కొక్కటి ఒక్కో టైప్ ఉంటాయండి. ఒకటి మెమరీ బేస్డ్ ఉంటుంది, ఒకటి రోస్ అండ్ కాలమ్స్, ఒకటి బ్రిక్స్ టైపు. అలాగే అంటే ఇంతకుముందు ఎలా ఉన్నాయి నేను చెప్తున్నాను, ఇప్పుడు మారుతూ ఉంటాయండి. మీరు కావాలంటే ఒక వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లోకి మీరు చేసుకోవచ్చు. కానీ ఇదంతా స్టేజ్ 2 ఎగ్జామ్ సెలెక్ట్ అయినా మీకు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత జరుగుతుంది. కాబట్టి దీని మీద మీరు ఇప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొద్దు. ఇప్పుడు మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిందంతా పార్ట్ ఏదైతే 40 ఉందో స్టేజ్ 2లో, అది దాని మీద ఎక్కువ మీరు దృష్టి పెట్టాలండి. సో నేను ఎలా జరుగుతుందని మీకు ఒకసారి తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నానండి. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఏఎల్పికి, వాళ్ళు కంపల్సరీగా ఈ 5 సైకో టెస్ట్ రాయాల్సి వస్తుంది. ఇదేంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదండి దీంట్లో. 5 బ్యాటరీస్ ఉంటాయని చెప్పాను. ఒక్కో దాంట్లో 100 మార్క్స్ అనుకుంటే 42 మార్క్స్ రావాలండి ఖచ్చితంగా. ఈ 42 మార్క్స్ అని మాత్రం ఆల్రెడీ ఇచ్చాడు. ఎగ్జామ్ ఎంత పెడుతున్నాడు మనకి ఇక్కడ ఇవ్వలేదు. నేను ఎగ్జామ్షన్లో 100 అని చెప్తున్నానండి. ఈ 5 టెస్ట్లు ఎలాంటివి ఉంటాయంటే మెమరీ టెస్ట్ అని ఉంటుంది, రోస్ అండ్ కాలమ్స్ అని టెస్ట్ ఉంటుంది, అంటే రీజనింగ్ టైప్ అండి. అలాగే బ్రిక్స్ టైప్ ఉంటుంది, బ్రిక్స్ టెస్ట్ అంటారు. అలాగే నెంబర్స్ టెస్ట్ అంటారు, అంటే ఆడ్ మ్యాన్ అవుట్ ఉంటుంది. ఒక నెంబర్స్ ఉంటాయి, అందులో ఆడ్ మ్యాన్ అవుట్ ఏది తేడా ఉందో అది మనం ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. ఇది సైకో టెస్ట్ అండి. ఇక మనకి సైకో టెస్ట్కి వెళ్ళే ముందు, దిస్ అప్లికేబుల్ టు ఆల్ క్యాండిడేట్స్ అండ్ నో రిలాక్సేషన్ ఇస్ పర్మిసిబుల్. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ ద విజన్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ యాజ్ ఫర్ NHR 4. మీరు ఎవరు ఎప్పుడైతే మీ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో లెటర్ వస్తుందో, అప్పుడు మీరు మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, విజన్ సంబంధించింది అంటే కంటికి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది తీసుకువెళ్ళాలండి. ఆ ఫార్మాట్ NHR 6లో ఉంటుంది, అది పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ ద ALP మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఫ్రమ్, చాలా ఇంపార్టెంట్ అండి, మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ద ALP మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ ఓన్లీ ఫ్రమ్ అమాంగ్ ద క్యాండిడేట్స్ క్వాలిఫైంగ్ ఇన్ ద యాప్టిట్యూడ్ టెస్ట్ విత్ 70% వెయిటేజ్ ఫర్ ద మార్క్స్ అబ్టైన్ ఫర్ ద 40F సెకండ్ స్టేజ్ TBT అండ్ 30% వెయిటేజ్ ఫర్ ద మార్క్స్ అబ్టైన్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మొత్తం 100%కి మీకు క్వాలిఫికేషన్ తీసుకుంటే అందులో 70% మాత్రం 40A నుంచి తీసుకుంటాడండి, స్టేజ్ 2 40A నుంచి తీసుకుంటాడు. అలాగే 30% వచ్చి కంప్యూటర్, అంటే ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంది కదండి, దాని నుంచి 30% తీసుకుంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిప్లొమా చదువు ఉంటే మీకు ఫస్ట్ ఇయర్ నుంచి మొత్తం కన్సిడర్ చేయండి, ఓన్లీ 25% మాత్రమే కన్సిడర్ చేస్తాడు. ఆ విధంగా ఇక్కడ మొత్తం కన్సిడర్ చేయడు. ఇక్కడ మన స్టేజ్ 1 ఎగ్జామ్ అనేది స్టేజ్ 2 క్వాలిఫై అవడం కోసం మాత్రమే ఆ స్కోర్ని ఇక్కడ తీసుకురాడు. అలాగే ఇక్కడ పార్ట్ A పార్ట్ B లు ఉన్నాయి స్టేజ్ 2లో, అందులో 70% మాత్రమే తీసుకుంటాడు. అందులో ఏంటి, పార్ట్ A నుంచి మాత్రమే తీసుకుంటాడు, పార్ట్ B మనకి ఇంక సంబంధం లేదు. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నుంచి యాప్టిట్యూడ్ టెస్ట్ని 30% తీసుకుంటాడు. అది ఎలా తీసుకుంటాడు అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్లో. సో జాగ్రత్తగా వినండి, చూడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, జరిగింది కాదు. ఎగ్జాంపుల్ ఫర్ ALP క్యాండిడేట్స్ అండి. ఇది ఎవరైతే ALP ఆఫ్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే, టెక్నీషియన్, ఓన్లీ టెక్నీషియన్ ఆఫ్ చేసుకున్న వారికి ఇది చూడవసరం లేదు. వాళ్ళకి వేరే విధంగా నేను ఆల్రెడీ ముందు చెప్పిన వారిగా ఓన్లీ స్టేజ్ 2 ఎగ్జామ్ వరకే, కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి సెలెక్ట్ అయిపోతారు డైరెక్ట్గా. ఇప్పుడు స్కోర్ ఆఫ్ క్యాండిడేట్ ఎక్స్ అనే క్యాండిడేట్ 2 ఎగ్జామ్లు రాశాడండి, అంటే స్టేజ్ 2 ఎగ్జామ్ రాశాడు, అలాగే కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా రాశాడు. సో వాళ్ళ స్కోర్లు ఎలా వచ్చాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ A లో 76 మార్క్స్ వచ్చాయండి ఆయనకి 100కి, అలాగే పార్ట్ B లో 75కి 50 వచ్చాయి. ఓకే, ఈయనకి సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ రాశాడు, అందులో ఏంటంటే 5 టెస్ట్లు ఉన్నాయి అనుకుందాం. ఎజ్యూమ్ 5 టెస్ట్ బ్యాటరీస్ ఫర్ CB 80, అంటే CB అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో 5 టెస్ట్లు ఉన్నాయి. ఈచ్ బ్యాటరీ కన్సిస్ట్ ఆఫ్ మ్యాక్సిమం 100 మార్క్స్, ఒక్కొక్కటి 100 మార్క్స్ అని నేను అనుకుంటున్నానండి, ఎందుకంటే 42 క్వాలిఫైయింగ్ మార్క్ కాబట్టి. ఇఫ్ ఏ క్యాండిడేట్ ఎక్స్ గెట్స్ 50 మార్క్స్, ఈయనకి ఒక్కొక్కటికి ఒక్కొక్క దాంట్లో 50 మార్కులు వచ్చాయంటండి, అంటే 500 5 ఎగ్జాంపుల్ అంటే 500 స్కోరు, 50 వచ్చాయంటే 250 వచ్చినట్టు. సో దెన్ ఈ విల్ గెట్ 250 మార్క్స్, మొత్తం 250 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు స్కోర్ ఎలా తీసుకుంటాడంటే, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫైనల్గా సెలక్షన్ చేసేటప్పుడు ALP కి సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ లో పార్ట్ A నుంచి 70% తీసుకుంటాడు, అలాగే ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి 30% తీసుకుంటాడు. ఈయనకి ఇప్పుడు చూడండి ఫార్ములా, 70% ఆఫ్ 40A, 40A ఆఫ్ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అండి.
అలాగే 30% ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈయనకి ఎంత వచ్చాయండి నేను చెప్పాను 40లో 76 వచ్చాయండి. సో ఈ 76ని ఇక్కడ రాస్తాను నేను. 70% ఆఫ్ 76 ఎంత అండి? 53.2. సో 53.2 వచ్చింది 40 నుంచి. ఇక 250లో మనం 30% తీసుకుంటాను. అంటే 30% ఆఫ్ CBIT అంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి 250కి గాను 30% తీసుకుంటాడు కాబట్టి ఇక్కడ 30% ఎంత అండి? 75. సో ఈయనకి ఇక్కడ 40 నుంచి వచ్చింది 53.2, అలాగే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి వచ్చింది 75. సో ఈయనకి వచ్చిన టోటల్ ఎంత అండి? 128.2 వచ్చింది. సో ఈ 128.2 అనేది కట్ ఆఫ్ బట్టి రిజర్వేషన్ బట్టి డిపెండ్ అవుతుందండి. ఒక్కో రిజర్వేషన్ వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అన్రిజర్వ్డ్కి ఒక 50 పోస్టులు ఉన్నాయి అనుకోండి, 50x8 పిలుస్తాడండి కంప్యూటర్ యాప్టిట్యూడ్ బేస్డ్ టెస్ట్కి. ఓకే, అంటే ఒక్కో పోస్ట్కి 8 మందిని పిలుస్తాడు, 1:8 అనమాట. సో ఆ 1:8లో ఎవరికి ఎక్కువ స్కోర్ వస్తే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అర్థమైంది కదండి? ఫర్ ఎగ్జాంపుల్ అన్రిజర్వ్డ్కి 100 పోస్టులు ఉన్నాయి అనుకుందామండి, 800 మందిని పిలుస్తాడు అనమాట. ఆ 800 మందిలో ఎవరైతే టాప్ 100ో వాళ్ళకి జాబ్ పిలుస్తాడు. అర్థమైంది కదండి? సో ఈయనకి 128.2 వచ్చాయి. ఇక్కడ నుంచి మెరిట్ చూసుకుంటారండి, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఫస్ట్ ప్లేస్, ఎవరు తక్కువ వస్తే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. సో మీరు క్వాలిఫై అవ్వాల్సిన మినిమం కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 40A 40B రెండు క్వాలిఫై అవ్వాలి. కానీ అంటే సెకండ్ స్టేజ్ ఎగ్జామ్లో 40A 40B రెండు క్వాలిఫై అవ్వాలి. 40B అనేది ఓన్లీ ఫర్ క్వాలిఫయింగ్ కోసం చూస్తారు కాబట్టి స్కోరింగ్ మనకు అవసరం లేదు, కానీ 40A మాత్రం ఫుల్ స్కోర్ చేయాలి. అలాగే ఇక్కడగా అక్కడతో మనం టెక్నీషియన్ అయిపోయిందండి, టెక్నీషియన్ కానీ ఏఎల్పీ కానీ. ఇక ఎవరైతే ఏఎల్పీ ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో 70% 40A నుంచి తీసుకుంటాడు, 30% వచ్చింది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ నుంచి తీసుకొని ఈ విధంగా కాలకులేట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ పెడతాడండి. సో ఇక ఒకసారి సిలబస్ చూద్దామండి. మనకి సిలబస్ అనేది స్టేజ్ 2 ఎగ్జామ్కి ఎగ్జామ్ ట్రేడ్ సిలబస్ వేరు, 40A సిలబస్ వేరు, 40B సిలబస్ వేరు అండి. ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి, 40A 40B. 40B అంటే ఎగ్జామ్ ట్రేడ్ అండి. మీరందరూ 40B సిలబస్ చెప్పని చాలామంది అడుగుతున్నారు. 40B సిలబస్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ ప్రకారంగా మీ ట్రేడ్, మీరు ఏదైతే ట్రేడ్ అప్లై చేసుకున్నారో ఆ ట్రేడ్ తగ్గ సిలబస్ ఇవ్వడం జరిగింది, అది చూసుకోండి. ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే మీ ఐటీఐ సిలబస్ ఏదుందో అది ప్రిపేర్ అవ్వండి ఫుల్గా. అదేంది కదండి, ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళు మీరు ఆఫ్ చేసుకున్నది మెషినిస్ట్ ఆఫ్ చేసుకుండొచ్చు, ఎగ్జామ్ ట్రేడ్ లేదా ఫిట్టర్ చేసి ఉండొచ్చు. సో ఐటీఐ ఫిట్టర్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ అవ్వండి, లేదా మీరు మెషినిస్ట్ అయితే ఐటీఐ మెషినిస్ట్, ఒకవేళ ఐటీఐ ఎలక్ట్రీషియన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఐటీఐ ఎలక్ట్రీషియన్ ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ 40A 40B రెండు విధాలుగా విభజించారు కదండి. 40A లో వచ్చి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ ఎవరెన్స్ అండ్ కరెంట్ అఫేర్స్, ఈ 4 టాపిక్లు ఉంటాయండి. అయితే మనం స్టేజ్ 1లో రాసినంత డీప్గా ఉంటుందండి, ఇది వేరాగా ఉంటుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఆ సబ్జెక్టు మనం అంటే ఎవరు మెకానికల్ వాళ్ళైనా మిగతా సబ్జెక్ట్ వాళ్ళైనా ఇక్కడ ఇచ్చిన టాపిక్లు కంపల్సరీగా మీరు నేర్చుకొని ఉండాలి. సో ఎగ్జామ్ ట్రేడింగ్ సంబంధించి నేను లింక్ ఇస్తాను, అది సిలబస్ చూసుకోండి. ఒకవేళ మీరు ఆ సిలబస్ అర్థం కాకపోతే నేను చెప్పాను కదండి ఐటీఐ సిలబస్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ అవ్వండి, అలాగే ఈ సెట్ మెటీరియల్ ఏముందో అది ప్రిపేర్ అవ్వండి. సో ఆర్ఆర్బి ఏఎల్పీ స్టేజ్ 2 సిలబస్ పార్ట్ బి నేను ఎగ్జాంపుల్కి రాశానండి. అంటే నేను కూడా తీసుకొని ఐటీఐ నుంచి తీసుకొని చెప్తున్నదే మీకు, ఐటీఐలో ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ చెప్తున్నాను. బుక్స్ ప్రిపేర్ అవ్వడానికి మీరు నేను చెప్పింది ఎలా చెప్తున్నానో మీకు ఇక్కడ రాశాను. యాజ్ పర్ ఎలక్ట్రీషియన్ ఐటీఐ ట్రేడ్ సిలబస్ అని చెప్పాను. బుక్స్ వచ్చి ML N1 ఉంటుందండి, ఆబ్జెక్టివ్ టైప్ బుక్స్ ఉంటాయి, అది ప్రిపేర్ అవ్వచ్చు. లేదంటే డిప్లొమా ఎనీ ఈ సెట్ మెటీరియల్ ప్రిపేర్ అయినా మీకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారండి. సో ఈ పార్ట్ బి ఏదైతే ఉందో అది క్వాలిఫై అవడం కోసం కాబట్టి మీరు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొద్దు. మీరు మినిమం క్వాలిఫై అంత స్కోర్ తెచ్చుకోగలుగుతారు డిప్లొమా వాళ్ళు కానీ బీటెక్ వాళ్ళు కానీ. ఐటీ వాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ చదవాలి. సో నేనైతే ఇప్పుడు మెటీరియల్ ఎలక్ట్రికల్ ఎగ్జామ్ ట్రేడ్కి ఎలక్ట్రీషియన్కి నేను ఇక్కడ మెటీరియల్ చూపిస్తున్నాను. సబ్జెక్ట్ ఏంటనేది, సిలబస్ ఏంటనేది ఒకసారి చూడండి. ఇది ఐటీఐ నుంచి తీసుకున్నది మాత్రమే. సో ఇందులో ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సంబంధించి సిలబస్ ఏంటంటే, ఐటీఐ ఎలక్ట్రీషియన్కి సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ టూల్స్ అండి, అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ప్రైమరీ అండ్ సెకండరీ సెల్స్, కెపాసిటర్స్, మ్యాగ్నటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నటిజం, ఎలక్ట్రికల్ అప్లికేషన్స్, డీసీ జనరేటర్ అండ్ డీసీ మోటార్, అలాగే వైరింగ్, ఏసీ ట్యాంప్స్ అండి, ఏసీ ఫండమెంటల్స్ ఉంటుంది కదండి అదండి. నెక్స్ట్ ఫాలీపేస్, ట్రాన్స్ఫార్మర్స్, ఆల్టర్నేటర్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్ అంటే మీటర్స్ అని ఇచ్చాడు ఇక్కడ, ల్యాంప్స్, అలాగే కన్వర్జర్వేషన్ ఫ్రమ్ ఏసీ టు డీసీ, డీసీ టు ఏసీ, ఏసీ టు ఏసీ అలా ఉంటాయి కదండి అవండి, అలాగే సింక్రనస్ మోటార్స్, సింగిల్ ఫేస్ మోటార్స్, అలాగే ఏసీ 3 ఫేస్ మోటార్స్, జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎలక్ట్రికల్ అప్లికేషన్స్. ఇది ఎలక్ట్రీషియన్ సంబంధించిన సిలబస్ అండి.
ఇందులోంచి మాక్సిమం ఇస్తాడండి, దాటినా కొద్దిగా ఎలక్ట్రిక్ ట్రాక్షన్ నుంచి కానీ అలాగ అడగవచ్చు తప్ప అంతకంటే ఎక్కువ వెళ్ళదు. ఈ చదివితే ఎలక్ట్రిషియన్కి సరిపోతాయండి. ఇది పార్ట్ బికి సంబంధించిన సిలబస్ అండి. ఇక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పార్ట్ ఏ. పార్ట్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్కువ స్కోర్ చేయాలి. ఒకసారి పార్ట్ ఏలో ఏ సిలబస్ ఉందో మీకు నేను చూపిస్తాను. డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇందులో మనం మొదటగా మ్యాథమెటిక్స్ గురించి చూద్దామండి. మ్యాథమెటిక్స్ మనం ఫస్ట్ ఎగ్జామ్ రాసాం కదా, ఆ విధంగా ఉంటుంది. నేను అన్నీ చెప్తాను, అందులో కొన్నిటి నుంచి వస్తాడు, అన్నీ ఇవ్వకపోవచ్చు అండి. నెంబర్ సిస్టమ్, బోడోమాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషన్, ప్రొపగేషన్, పర్సెంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ ఇక మ్యాథమెటిక్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఇక జనరల్ ఇంటెలిజెన్స్ మనకి అంటే రీజనింగ్, ఎనలాజెస్ కానీ, ఆల్ఫాబెటిక్ అండ్ న్యూమరల్ సిస్టమ్, కోడింగ్, డికోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్, సిలాజిజం, జంబ్లింగ్, అలాగే డైరెక్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ మనం ఫస్ట్ స్టేజ్కి ఎలా ప్రిపేర్ అయ్యాము సేమ్. ఇక మనం రెండోది జనరల్ ఎవరెన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండి. జనరల్ ఎవరెన్స్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఇది కొద్దిగా ఇంపార్టెంట్ అండి. ఇది మీరు బాగా చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి, స్పోర్ట్స్ నుంచి, కల్చర్ నుంచి, పర్సనాలిటీస్ నుంచి, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పార్ట్ ఏలో సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇది కొద్దిగా కష్టం కూడా. ఎవరైతే మెకానికల్ చదవనారో వాళ్ళు ఎలక్ట్రిసిటీ గురించి చదవాలి, కొన్ని ఇంజనీరింగ్ డ్రాయింగ్ గురించి చదవాలి. ఎవరైతే ఐటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళు కూడా ఇదంతా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఇంపార్టెంట్ చెప్తానండి. ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉంటుంది, ప్రొజెక్షన్స్, వ్యూస్, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ లైన్స్ అలాంటివి, అలాగే జియోమెట్రిక్ ఫిగర్స్, సింబాలిక్, అలాగే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఒకటి ఉందండి. టాపిక్ మాస్, వెయిట్, డెన్సిటీ, ఇది ఒకటి ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ డ్రాయింగ్ నుంచి 5 నుంచి 6 క్వశ్చన్లు వస్తాయి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి. మాస్, వెయిట్ అండ్ డెన్సిటీ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు రావచ్చు. వర్క్ పవర్ అండ్ ఎనర్జీ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు రావచ్చు. స్పీడ్ అండ్ వెలాసిటీ నుంచి 1 అండ్ 2 క్వశ్చన్లు రావచ్చు. హీట్ అండ్ టెంపరేచర్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు రావచ్చు. అలాగే బేసిక్ ఎలక్ట్రిసిటీ అండి. ఇంతకుముందు మనం బేసిక్ ఎలక్ట్రిసిటీ గురించి మనం చెప్పుకున్నాం, మళ్ళీ మేము బేసిక్ ఎలక్ట్రిసిటీ సపరేట్గా వీడియో చేస్తామండి. దాని నుంచి 1 నుంచి 5 క్వశ్చన్ల వరకు రావచ్చు. అలాగే లెవర్స్ అండ్ సింపుల్ మెషన్స్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు రావచ్చు. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, ఓఎస్ అండ్ హెచ్, దీని నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు రావచ్చు. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్లు రావచ్చు. ఐటీ లిటరసీ, ఐటీ లిటరసీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే వెబ్ అంటే ఏంటి, HTML అంటే ఏంటి, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటే ఏంటి, ఎంఎస్ ఆఫీస్ నుంచి కానీ ఇలాంటి బేసిక్స్, ఏదైతే బేసిక్స్ ఉన్నాయో వాటి నుంచి క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి. సో ఐటీ కూడా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఎవ్రీ వన్ ఈజ్ వెల్ అవేర్ విత్ ద సిలబస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేరెన్స్ ఆన్ కరెంట్ అఫైర్స్ బికాస్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ సేమ్ టైప్ ఆఫ్ సిలబస్ ఫర్ యువర్ స్టేజ్ 1 ఆల్సో. సో దేర్ ఈజ్ నో బిగ్ ప్రాబ్లమ్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ పార్ట్ ఆఫ్ స్టేజ్ 2. ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి. విల్ ప్లే ఎ క్లియర్ రోల్ ఇయర్, దిస్ ఈజ్ ఎ న్యూ ఫర్ ఎవ్రీ వన్. ఇట్స్ ప్రిపరేషన్ విల్ హెల్ప్ యూ ఇన్ గెట్టింగ్ ఎ గుడ్ మెరిట్. లెట్స్ డిస్కస్ ఇన్ ద సిలబస్ ఈజ్ మోర్ డీటెయిల్స్ అండ్ నౌ టాపిక్స్ వీ హ్యావ్ ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్. సో కొన్ని మేము ప్రిపేర్ చేసామండి, ఏ ఎలా వస్తాయనేది మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఆర్ఆర్బి ఏఎల్పి స్టేజ్ 2 సిలబస్ 2000 ఇంజనీరింగ్ డ్రాయింగ్, డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్. దీనికి సంబంధించిన సిలబస్ ఈ విధంగా ఉంటాయండి. డ్రాయింగ్ షీట్ లెంత్, బ్రెడ్త్, సైజు, ఇవన్నీ టీ స్కేర్ షేపు, ప్రొజెక్షన్స్, ప్రొటెక్టర్, ఇవన్నీ దాని గురించి సంబంధించిన క్వశ్చన్లు అడుగుతాడండి. నేను ఈ పీడిఎఫ్ మీకు ఇస్తాను కాబట్టి మీరు ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసుకుని డీటెయిల్డ్గా ఏ ఉన్న సిలబస్ అనేది మొత్తం ఉంది ఇందులో, మీరు చూసుకోవచ్చు. చూడండి, మాస్ అండ్ వెయిట్ అండ్ డెన్సిటీ, అలాగే వర్క్ పవర్ ఎనర్జీ, మొత్తం ఇండివిజువల్గా నేను టాపిక్ వైజ్గా డీటెయిల్గా ఇవ్వడం జరిగిందండి. ఇది చూడండి మీరు. అలాగే స్పీడ్ అండ్ వెలాసిటీ, హీట్ అండ్ టెంపరేచరు, బేసిక్ ఎలక్ట్రిసిటీ. బేసిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఓమ్స్ లా గురించి, దాని అప్లికేషన్స్ గురించి, రెసిస్టెన్స్ ఇన్ సిరీస్, రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్, అలాంటి సింపుల్ వేస్తాడండి. అలాగే రివర్స్ అండ్ సింపుల్ మెషన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తే అందరూ రాయాలి. అలాగే ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్, అలాగే ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, ఇక ఫైనల్ ఐటీ లిటరసీ. ఐటీ లిటరసీ అంటే డివిడి అంటే ఏంటి, రామ్ అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటి, వర్చువల్ మెమరీ అంటే ఏంటి, నాన్ వర్చువల్ మెమరీ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్లు, కట్, కాపీ, పేస్ట్, షార్ట్ కట్స్ ఏంటి, మౌస్ అంటే ఏంటి, ఇలాంటి సింపుల్ క్వశ్చన్లు అడుగుతాడండి. షార్ట్ కట్స్ కూడా, WWW అంటే ఏంటి, ఈ క్వశ్చన్స్ నుంచి మనకి ఖచ్చితంగా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అండి, మనకు అందరికీ తెలిసింది కాబట్టి. సో ఇదండి ఈ వీడియోలో మీకు నేను సిలబస్ అంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఎవరైతే ఎగ్జామ్ ట్రేడ్ సిలబస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మీ ఐటీఐ సిలబస్ చూసుకుంటే సరిపోతుందండి. మీరు ఏదైతే ట్రేడ్ అప్లై చేస్తారో ఆ సిలబస్ చూసుకోండి. తర్వాత నేను కింద బుక్స్ లింక్స్ ఇస్తానండి,
ఇంపార్టెంట్ బుక్స్ ఏవైతే అవి అమెజాన్ లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్ ద్వారా మీరు బుక్ పర్చేజ్ చేయవచ్చు. మీరు దాని ద్వారా పర్చేజ్ చేయడం వల్ల నాకు కొద్దిగా అమౌంట్ వస్తుందండి ఫ్రమ్ అమెజాన్ నుంచి. అలాగే ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని సిలబస్ అంతా క్లియర్గా ప్రిపేర్ అవుతారు అనుకుంటున్నాను. క్లియర్గా ఫుల్ డీటెయిల్ సిలబస్ ఉందండి, కానీ పార్ట్ బి మాత్రం సిలబస్ నేను ఇవ్వట్లేదు, అది కూడా లింక్ ఇస్తాను. మీరు ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్ సిలబస్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ లింక్ ఏదైతే ఉందో అది మీకు ప్రొవైడ్ చేస్తానండి, మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటే మీ ఎగ్జామ్ ట్రేడ్ సిలబస్ ఓపెన్ అవుతుంది. మిషనిస్ట్, మిషనిస్ట్ గ్రైండర్, మ్యాసన్, ఎలక్ట్రీషియన్, డ్రైవర్, కంప్యూటర్ ఇలా చాలా ఉన్నాయి కదా చూడండి. ఇందులో మీరు ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఆ క్వాలిఫికేషన్ ఉన్న డీటెయిల్స్ అంటే సిలబస్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ అయితే సరిపోతుంది. కానీ మీరు గుర్తుంచుకోవాలండి, పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫికేషన్ కోసం మాత్రమే, ఆ స్కోర్ ఎందుకు ఉపయోగపడదు. సో ఎక్కువ స్కోర్ మనం ఎందుకు తెచ్చుకోవాలి, ఇందులో తెచ్చుకోవాలంటే పార్ట్ ఏ నుంచి తెచ్చుకోవాలి. సో ఇదండి వీడియో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.